పెద్ద నోట్ల రద్దును సుప్రీంకోర్టు సమర్థించిందని చెప్పడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని కాంగ్రెస్ అభిప్రాయపడింది నోట్ల రద్దు లక్ష్యాలు నెరవేరాయా లేదా అనే విషయంపై ఈ తీర్పుతో ఏమీ చెప్పలేమని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ అన్నారు నోట్ల రద్దుకు మెజారిటీ ధర్మాసనం మద్దతు పలికినప్పటికీ మైనారిటీ తీర్పు మాత్రం ప్రభుత్వానికి చెంపపెట్టు వంటిదని కేంద్ర మాజీ మంత్రి చిదంబరం అన్నారు నోట్ల రద్దు చట్ట విరుద్దమంటూ ధర్మాసనంలోని జస్టిస్ నాగరత్న చేసిన వ్యాఖ్యలను చిదంబరం ప్రస్తావించారు నోట్ల రద్దుపై అత్యున్నత న్యాయస్థానం తీర్పును గౌరవిస్తామని చిదంబరం ట్వీట్ చేశారు సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఉన్నా నోట్ల రద్దు ద్వారా ఆర్థిక వ్యవస్థ పతనానికి వందల మంది ప్రాణాలు కోల్పోవడానికి బాధ్యత భాజపా ప్రభుత్వానిదే అని ఎన్సీపీ విమర్శించింది నల్లధనం ఎక్కడ కనుమరుగైందో చెప్పాలన్న ఎన్సీపీ నేతలు నోట్ల రద్దు తొందరపాటు చర్యగా అభివర్ణించారు